హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్ అవుతారండి. చాలామంది ఈ మధ్యకాలంలో చాలా లావు అవుతున్నారని చాలా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినండి. ఓట్స్ కిచడీ, వెజిటబుల్ కిచడీ అని, ఓట్స్ ఉప్మా అని కూడా అంటారు దీన్ని. ఇది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఈ గ్లాస్తో ఓట్స్ తీసుకుంటున్నాను. పై వరకు ఏమలా తలగొట్టిమాగా అలా తీసుకుంటున్నాను చూడండి ఓట్స్. నేను ఇవి వచ్చేసి ఓట్స్ నేను వచ్చేసి ఈ కంపెనీ వాడుతున్నాను. ఏ కంపెనీనో ఓకే, నేనైతే ఈ కంపెనీ చెప్తున్నాను. ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, శనగబ్యాళ్ళు, తర్వాత పోపు దినుసులు, ఓట్స్. మన కాడ ఏ కూరగాయలు ఉంటే అవి, నా కాడ క్యారెట్ బీన్స్ ఉన్నాయి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అవుతానే ఇంకా ఆయిల్ అంటూ వేయకుండా ఫస్ట్ ఓట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అంటూ వేయకండి, ఆడికే మరీ హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, ఎందుకంటే మాడిపోతాయి ఇవి ఓట్స్. అందుకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఓట్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పక్కన వచ్చేసి ఎసురు మీకు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. 1 to 1.5 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కొలతలు, ఎన్ని గ్లాసులు ఓట్స్ తీసుకుంటే అన్ని 1.5 అనే చొప్పున పక్కన ఎసురు పెట్టినాను. తిక్కు ఆయిల్ హీట్ చేసి పోపు యాడ్ చేస్తున్నాను, శనగబ్యాలు యాడ్ చేస్తున్నా. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 యాడ్ చేయాలి. కరేపాకు, నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, పచ్చిమిర్చి, టమేటాలు అంటూ లాస్ట్లో యాడ్ చేయాలండి. ఫస్ట్లోనే యాడ్ చేస్తే క్యారెట్ బీన్స్ మగ్గవు. వన్ సైడ్ నేను పక్కన నీళ్ళు వాటర్ ఎసురు వేడి చేసుకుంటున్నానండి, అవి బాయిల్ కావాలి కదా వాటర్ కూడా. క్యారెట్ బీన్స్ కూడా యాడ్ చేసేసినాను, అది క్లిప్ మీకు చూపించడం మర్చిపోయినా. టమేటా లాస్ట్లో యాడ్ చేసిన, అవి మగ్గుతూనే. పసుపు, ఏవైనా మగ్గేటప్పుడు లైట్గా సాల్ట్ వేయండి, దానికి తగ్గట్టు త్వరగా మగ్గిపోతాయండి ఇవి కూరగాయలన్నీ. చూడండి, ఆనియన్స్, క్యారెట్, బీన్స్ మగ్గినాక లాస్ట్లో టమాటా యాడ్ చేసినాను. చూడండి, వన్ సైడ్ వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి కదా, ఇవి కూడా మగ్గిపోయినట్టున్నాయి చూడండి, మగ్గిపోయినాయి కదా. ఇంకా నేను ఈ వాటర్ దీంట్లోకి యాడ్ చేయాలి. ఎసురు దీంట్లో పోసేస్తున్నాను, వాటరు, సాల్ట్ ఇంకా దీనికి తగ్గట్టు వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసిన, నెక్స్ట్ ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా వాటర్ దీంట్లో వేస్తూనే, ఇప్పుడు ఓట్స్ యాడ్ చేయాలి. ఓట్స్ యాడ్ చేసేటప్పుడు కలపెట్టుకుంటూ వేసుకోవాలి, లేకుంటే గడ్డలు గట్టిపోతాయండి. ఉప్మా రవ్వైనా కూడా అంతే, ఏవైనా కలపెట్టుకుంటూ వేసుకుంటూ ఉండాలి. యాడ్ చేసినాం కదా, లో ఫ్లేమ్లో 10 minutes అలా పెట్టాలండి. 10 minutes తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చూడండి, 10 minutes తర్వాత ఇలా తయారవుతుంది ఓట్స్ కిచడీ ఉప్మా. చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయింది కదా, ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. దీంట్లోకి చెనిక్కాయల చట్నీ అయినా, పప్పుల పొడి అయినా, ఏవైనా టేస్టీగా ఉంటుంది. నేనైతే చెనిక్కాయల చట్నీ పెట్టుకున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం.